పెథాయ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసిందని మంత్రి నారాయణ తెలిపారు. పెథాయ్ తుఫానుపై అధికారులతో సమీక్షించిన ఆయన 18 మండలాల్లోని 295 గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కాకినాడ నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయని, వీలైనంత త్వరగా పరిస్థితి చక్కదిద్దేందుకు అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. తర్వాత దాని డైరెక్షన్ మార్చుకొని అది ఈస్ట్ గోదావరి వైపు రావటం, ఈరోజు ఈస్ట్ గోదావరిని అది తాకటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ముందు జాగ్రత్తగా అధికారులను, మంత్రులందరినీ కూడా ఈ యొక్క డిఫరెంట్ ఈస్ట్ వెస్ట్ అదేవిధంగా విశాఖపట్నం ఈ యొక్క జిల్లాలకు పంపించడం, అన్ని జాగ్రత్తలు ముందు జాగ్రత్తలు తీసుకోవటం, గతంలో వచ్చిన ఉద్దు తుఫాను కావచ్చు, తిత్తి తుఫాను కావచ్చు, వీటి యొక్క అనుభవంతో ఈరోజు దాదాపు ఈరోజు ఈస్ట్ గోదావరి తీసుకుంటే దాదాపు 19 మంది సీనియర్ ఆఫీసర్లు యాక్చువల్గా పోస్ట్ చేయడం జరిగింది.